డీజిల్ని ఆర్టీసీ వినియోగించడం జరుగుతుంది. ఈ డీజిల్ రేట్ అనేది త్వరితగతిన ఎక్కువగా పెరగటం వలన, అంటే 2015లో చూసుకుంటే అప్పటికి సుమారు 50 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ఇవాళ సుమారుగా 70 రూపాయల దాకా వచ్చింది. 20 రూపాయలు అంటే ఒక డీజిల్లోనే లీటర్కి 20 రూపాయలు వచ్చేస్తామంటే 30 కోట్ల మీద మనకు సంవత్సరానికి సుమారుగా 600 కోట్ల రూపాయలు నష్టం, ప్రతి సంవత్సరం మనకి నష్టంలో యాడ్ చేయడం జరుగుతుంది, అక్యుములేట్ అయిపోతుంది. అది కానీ మళ్ళీ పీఆర్సీ పెరగటం వల్ల ఉద్యోగస్తులు వేతనాలు పెరగటం, వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు పెరగటం వల్ల కానీ ఇదని కానీ అక్యుములేటెడ్ లాసెస్ పెరిగిపోతాయి. దాని కొరకు ఆ నష్ట నివారణ కోసం ఆర్టీసీని జీవం బయటం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందనేది మీకు తెలియజేస్తాను. రెండు వేల 2015వ సంవత్సరం తర్వాత ఆర్టీసీలో ఛార్జీ రేట్లు పెరగలేదు, డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఒకటండి, అంటే అప్పులు పెరిగిపోవటం వల్ల ప్రతినిత్యం ఆర్టీసీ బస్సు చక్రం తిరిగిందంటే రోజు నష్టం వచ్చేస్తుంటే అది ప్రజలకు మాత్రం, లేకపోతే ఆర్టీసీని ప్రైవేటు పరం కాకుండా ఎలా కాపాడగలం, ఇది ప్రజల ఆస్తి కింద ఎలా ఉంచగలం, ఎవరైనా చెప్పచ్చు. ఈ 6700 కోట్ల రూపాయలు అసలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, ఏంటి పరిస్థితి అనేది ఆర్టీసీకి ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. జీతాలు ఇవ్వటానికి, ఆ డీజిల్ దొరకటానికి, ఆఖరికి మనం ఆశ్చర్యపోతాం, మాకు బస్సులు ఇవ్వటానికి కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైతే ఎందుకంటే ఈ అప్పులు పెరిగిపోతున్నాయి, ప్రతి సంవత్సరం 1200 కోట్లు, ఇప్పటికే 6700 కోట్లు ఉన్నాయి. కాబట్టి ఇది చేయిదాటి ఆర్టీసీ దివాళా తీసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆర్టీసీని బతికించడం కోసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రెండవది సామాన్యుడు ఎక్కి తిరిగే బస్సు మీద మాత్రం 10 పైసలు మాత్రమే పెంచడం జరిగింది. 2015లో ఎవరున్నారు? 2015వ సంవత్సరంలో ముఖ్యమంత్రికి ఎవరున్నారు? పెంచారు కదా 2011 నుంచి 2015 దాకా ప్రతి సంవత్సరం పెంచారు. ఇందులో ఆర్టీసీని బతికించడం కోసం తప్పితే వేరే ఏం లేదు. అప్పటి ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి పరిస్థితి. మేమైతే అన్ని రకాల ఆర్టీసీని జీవం పోయటాకే, మేము ఆర్టీసీని బతికిస్తాకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. తప్పితే ఆర్టీసీని ఎక్కడా కూడా ఉద్యోగుల్లో అన్రెస్ట్ రావటానికి కానీ, లేకపోతే ప్రజల్లో అన్రెస్ట్ ఆర్టీసీ పట్ల వ్యతిరేకత రావటా కానీ అక్కడ ప్రయత్నం చేయట్లేదు, నిర్ణయాలు చేయట్లేదు. కేవలం సామాన్యుడికి భారం కలగకుండా సామాన్యుడు తిరిగేటువంటి పల్లెవేలకు కానీ సిటీ బస్సు మాత్రం 10 పైసలు మాత్రమే పెంచుతుంది. మీ అందరికీ చెప్పడం జరిగింది, మొద ఒకసారి కాదు 4-5 సార్లు చెప్పడం కూడా జరిగింది. ఆర్టీసీ సరాసరి విలీనం చేయటానికి ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు మీ అందరికీ తెలియజెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా చాలా మంది నాతో, దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు చాలా వారు అందరూ కూడా నాతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి విశదీకరించడం జరిగింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ విభజనలో ఇంకా పూర్తి కాని పరిస్థితి ఉంది. షీలాబిడే కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత వారి రికమెండేషన్స్ కూడా ఇంకా అమలు కాని పరిస్థితి ఉంది. అదైన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు ఆర్టీసీలు పూర్తిగా విడిపోయి అన్ని ఆస్తులు పంచుకున్న తర్వాత కేంద్రానికి సంబంధించి కూడా 31% దీంట్లో వాటా ఉంది. దాని నుంచి కూడా మేము ఆర్టీసీ ఇవ్వాలి, ఆర్టీసీని మెర్జర్ చేసుకోవాలంటే ఇదంతా జరగాల్సి ఉంది. ఈలోపు అంత టైం మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఆలస్యం అవుద్ది, కాబట్టి దానికోసం ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈలోపు మాత్రం ముందు తక్షణం ఎంప్లాయీస్ని ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేది అందరికీ తెలుసు. అది పెట్టారు, బ్యాంకుల రుణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. అన్ని కలిపి బ్యాంకుల రుణాలే 2995 కోట్ల రూపాయలు కదా.
లాస్ లాస్ ఇప్పుడు నేను అద్దె బస్సులు తెస్తున్నా నేను చెప్పానండి. ఏమండి అలాగా అలాగా సార్ అలాగా మీరు ఆర్టీసీ నుంచి ఎన్నాళ్ళ నుంచి బీట్లో చూస్తున్నారు? మీరు ఎప్పటి నుంచి ఆర్టీసీ బీట్లో ఉన్నారు? 5 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా. ఆర్టీసీలో 23% అద్దె బస్సులు తిరుగుతున్నాయి. బోర్డు పాత రోజుల్లో బోర్డు 35% అనుమతించినప్పటికీ 23% వరకే ఉంది. ఆ 23 మించి అంగుళం కదిలినా సరే మమ్మల్ని దోషిగా నిలబెట్టండి, ఏం లేదు కదా. 23% ఉన్నాం కదా కాంట్రాక్ట్. అలాగండి ఆ 23% వినండి, ఆ 23 మీరు 5 ఏళ్ళ అనుభవం ఉండి కూడా అలా మాట్లాడితే ఎట్టగా, ఏదో కక్షతో మాట్లాడితే ఎట్టగా, నేను దోషిగా నిలబెడదామని మాట్లాడితే ఎట్లాగా. ఒక్క అద్దె బస్సు కొత్తగా నేను పెంచితే నువ్వు నన్ను గట్టిగా నిలదీయాలి. మీరు 5 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి ఉన్నటువంటి అద్దె బస్సులే కొత్తగానే రెన్యూల్ అయిపోయిన పాత టర్మ్ అయిపోయినప్పుడు కొత్త రెన్యూల్ చేయాలి కదా, కొత్త పిలవాలి కదా. మళ్ళీ నేను తీసుకుంటున్నాం ఇప్పటికే 240 బస్సులకి రేపు 30 లోపు మనకి డిపోలోకి వచ్చేట్టు సర్వీస్ చేసేట్టుగా ఆర్డర్ ఇచ్చేయడం జరిగింది. మిగతా అన్ని కూడా ఏప్రిల్ నుంచి మిగతా బస్సులన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అన్ని బస్సుల్ని ముఖ్యమంత్రి గారు కాలం చెల్లడం అంటే ఫిట్నెస్ అనేది, ఫిట్నెస్ లేకుండా ఆర్టీసీ తిప్పదు. అయితే చూసేవాళ్ళకి ఏంటంటే పాత బస్సు అనుకో, ఆ పాత బస్సు అనేది లేకుండా మాకు మేము సొంతంగా ఒక నియంత్రణ పెట్టుకున్నాం. మనం 200,000 బస్సులు అయితే కనుక మనం మారుద్దాం అని. అంతేగాని ఫిట్నెస్ అనే దాంట్లో 80% ఫిట్నెస్ ఉంటుంది. అయితే పాతది అయిపోయి ఉంటుంది కాబట్టి ప్రజలకు కూడా పాత బస్సు అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి 1200,000 కిలోమీటర్లు ఒక బస్సు తిరిగితే కనుక దాన్ని మార్చి కొత్త బస్సు పెట్టుకోవాలనేది ఆర్టీసీ యాజమాన్య నిర్ణయం. దాని మేరకు తప్పితే ఫిట్నెస్ కాలం చెల్లడం అంటే ఫిట్నెస్ కాదు. మేము 1200,000 దాటంగానే ఒక బస్సు మారుద్దామని ఆర్టీసీ ఒక నిర్ణయం. ఆ నిర్ణయాన్ని అమలు చేసేది లేట్ అయిపోతుంది. దాన్ని ఇప్పుడు మాత్రం టైంకి నిర్ణయం చేసుకుని వచ్చే ఏప్రిల్ తర్వాత 1000 బస్సులు కొంటాకి ముఖ్యమంత్రి గారు ఆమోదించారు, 1000 బస్సులు కొంటామని. ఆర్టీసీకి రెడ్లకి కాపులకి వీళ్ళకి సంబంధం ఏంటండి? అసలు అందరూ ఎక్కుతారు కదా, రెడ్లు ఎక్కుతారు, కాపులు ఎక్కుతారు, ఆర్టీసీలు అందరూ ఎక్కుతారు కదా. పోనీ ఇదేమన్నా ఇప్పుడు ఆర్టీసీలో కాపులు రెడ్లు ఎక్కుతారంటే మీరు ఎన్ని నన్ను అడగాలి ఇక్కడ. నేను ఆర్టీసీ గురించి మాట్లాడుతుంటే మీరు రెడ్లు తల్లలు కాపులు తల్లలు అంటారు ఇవన్నీ. లీగల్ వెట్టింగ్ జరుగుతుంది, మాకు జ్యుడిషియల్ కమిషన్ ఉంది కదా, ఆ జ్యుడిషియల్ కమిషన్ వారికి ఇవ్వటం జరిగింది జడ్జి గారికి. అక్కడ వెట్టింగ్ జరుగుతుందండి. దానికోసం ఆ 350 బస్సుల కోసమే వారికి ఇచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం. మా దగ్గర ఓ సిస్టమ్ ఉంది, 10 కోట్ల రూపాయలు దాటినటువంటి, సారీ 100 కోట్లు దాటినటువంటి ప్రతి టెండర్ని కూడా జ్యుడిషియల్ కమిషన్ వెట్టింగ్ జరగాలి కాబట్టి ఆ పరిధిలో ఉంది కాబట్టి మాకు టైం ఏముండని ఆ జ్యుడిషియల్ కమిషన్ రికమెండేషన్స్ కూడా వచ్చిన తర్వాత అన్ని పొందుపరిచి కేంద్ర ప్రభుత్వాన్ని టైం అడుగుతాం. ఎల్లుండి చూద్దాం తప్పకుండా అండి, ఎల్లుండి చూస్తారు కదా ఇప్పుడు ఎందుకు టేస్ట్ ఉండదు ముందే చెప్పే. థ్యాంక్ యూ అండి, షార్ట్ కాల్ వచ్చారు అందరికి. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.